ಬನ್ನಿ ಬನ್ನಿ ಓಕೆ 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 ಪೆಟ್ಟು ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలో మాట ఇచ్చారో జిల్లాలన్నీ విడగొడతాము, పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళేలాగా చేస్తామని చెప్పని సెక్రటరీ వ్యవస్థ పెట్టడమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా, జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా మొత్తం అందరూ అందుబాటులో ఉండేలాగా జిల్లాలు కూడా విడగొట్టడం జరిగింది. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన కానీ ఆయన ఆచరణ కానీ మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. ఈరోజు మేమందరం కూడా ఒక ఎమ్మెల్యేగా కానీ, ఎంపీ కానీ, ఇతరత్ర పదవుల్లో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రజల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వ అధికార దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా దగ్గరగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఏదైతే ఎలక్షన్లో కానీ, పాదయాత్రలో కానీ, మేనిఫెస్టోలో కానీ ప్రజల వద్దకే పాలన అన్న మాటకి నిదర్శనమే ఈరోజు జిల్లాల యొక్క విభజన. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కూడా ఇలా జిల్లాలో ఏర్పాటు చేసినందుకు, ముఖ్యంగా మా కాకినాడ జిల్లాని కాకినాడ పేరుతో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాకపట్నం ప్రజల తరఫున తప్పకుండా మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తారు. రాబోయే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లేని రాష్ట్రంగా మనల్ని ఎలాగే ఉందిప్పుడు తప్పుడు మంచి పరిపాలన అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ రోజు. మరి ఈరోజు ప్రజల దగ్గరికి పరిపాలన దగ్గరగా తీసుకురావడానికి ఒక మంచి నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి